తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ రాములమ్మకు ఏమైంది? ఎక్కడా కనిపించడం లేదెందుకు? కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని అలిగారా? మళ్ళీ పార్టీ మారబోతున్నారా? లేకపోతే మళ్ళీ సొంత పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారా? అసలు ఆమె మనసులో ఏముంది? ఎందుకింత సైలెంట్గా ఉంటున్నారు? అటు విజయశాంతి అభిమానులను, ఇటు కాంగ్రెస్ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్నలివి. రాములమ్మ బీజేపీని వదిలేసి కాంగ్రెస్లో చేరాక ఎప్పట్లాగే తుఫాన్లా చెలరేగిపోతారని, పార్టీకి మరింత ఊపునిస్తారని భావించారు. కానీ ఆమె పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డినే కాదు, ఏ లీడర్ను కలవడం లేదు, గాంధీభవన్కు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కోసం లక్షల మందితో నిర్వహించిన తుక్కుగూడ సభకు డుమ్మా కొట్టారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. బీఆర్ఎస్ను, బీజేపీని తిడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. పార్టీపై మొక్కువోని విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న లేడీ సింగం బయట ఎందుకు గర్జించడం లేదన్నది కోటి రూపాయల ప్రశ్న. కాలం కర్మను నిర్ణయిస్తుంది, కర్మ ఆచరణను నడిపిస్తుంది అని రాములమ్మ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్న మాటలు నిజానికి ఆమెకు వర్తించేలా ఉన్నాయి. కాలం నిర్ణయించినట్లు నడవాలని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మెట్ట వేదాంతం పక్కన పెడితే విజయశాంతికి కాంగ్రెస్లో తగిన ప్రాధాన్యం లేదనే అభిప్రాయం వినిపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరగడం కూడా ఆమెకు జీర్ణం కావడం లేదని అంటున్నారు. సంతలాంటి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం, పదవుల కోసం జరిగే కుంభలాటలో దూరే చాకచక్యం, ఎత్తులు జితులు ఆమెకు తెలియదని ఫ్యాన్స్ వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన రాములమ్మను పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా, కన్వీనర్గా నియమించారు. కానీ ఆమె ప్రచారానికి వెళ్లలేదు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఆమె ఆశించారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న మల్కాజ్గిరి టికెట్ను లేడీ సూపర్ స్టార్ ఆశించినట్లు వార్తలొచ్చాయి. అయితే రేవంత్ ఆ టికెట్ను ఇటీవలే పార్టీలో చేరిన పట్నం సునీతకు కేటాయించారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన విజయశాంతి ఈసారి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. మెదక్లో బీజేపీ బలంగా ఉండడంతో ఆమె వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. విజయశాంతి పాతికేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆమె ఏ పార్టీలోనూ ఇమిడే రకం కాదని అర్థమవుతుంది. 1998లో బీజేపీలో చేరిన రాములమ్మ 2005లో తెలంగాణ తల్లి పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. తర్వాత మళ్లీ బీజేపీలోకి వెళ్లి మొన్న నవంబర్లో హస్తంగూటికి చేరారు. నిలకడ లేకపోవటం, సొంత పార్టీ నేతలతో గొడవలు, కెరీర్ సాఫీగా సాగలేదు. పాతికేళ్ల రాజకీయ కెరీర్లో ఆమె కుదురుగా ఉండుంటే కేంద్రంలోనో రాష్ట్రంలోనో కీలక మంత్రి పదవులు వచ్చేవని అభిమానులు చెబుతూ ఉంటారు. నీతికి నిజాయితీకి నిలబడతానని మాటిమాటికి చెప్పుకునే విజయశాంతికి పార్టీలు మారటం పెద్ద మైనస్ పాయింట్. రాములమ్మ టెంపర్ను కాంగ్రెస్ తట్టుకోవడం కష్టమని, అయితే ఆమె ప్రస్తుతం పార్టీ మారకపోవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ కేసీఆర్ను ఎండగడుతూ సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ వదిలే రాములమ్మ తానే చెప్పినట్టు కలిసొచ్చే కాలం కోసం వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.